టీడీపీ అనేది ఇంకా అవకాశం లేదండి. వైసీపీ పార్టీ ఎందుకంటే ఆయన అమలుపరిచిన పథకాలే కానీ ఆయన చేస్తున్న మంచితనాలే కానీ అది ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి వైసీపీ ముందడుగులో ఉంది. ఖచ్చితంగా 99% వైసీపీ వస్తుంది. ఎందుకంటే ఆయన చేస్తుంది అందరికీ తెలుసు, మేము కూడా పథకాలు పొందిన వాళ్ళమే. అందరూ టీడీపీ కార్యకర్తలు కూడా ఆయన చేసిన పథకాలు పొందిన వాళ్ళే, అది అందరికీ ఆ విషయం తెలుసు కాబట్టి వైసీపీ పక్క గ్యారంటీగా వస్తుంది. అది జగన్ గారు ఏమనుకుంటున్నారో, ఆయన ఎవరిని పెడతారో ఆయనకి తెలుసు, మనకేం తెలుసు. జగన్ గారు ఆయన ఏదైనా మంచి నాయకులను నిలబెడతారు అది మనం చెప్పలేము సార్. అది ఎందుకంటే పెద్ద మాటలుగా వైసీపీ వస్తుందండి. ఇప్పుడు జగన్ గారు ప్రతి వారికి అమలు చేసినవన్నీ ఇప్పుడు నవరత్నాల పథకాలు అన్నాయని ఏ అయినా నెరవేరుస్తున్నారు కాబట్టి ఫలానా అని అది ఆయన చేసిన పని ఇప్పుడు పదయాత్రలు ఏదైతే చెప్తున్నారో అది కంటిన్యూటీగా చేస్తున్నాం ఉన్నారు. దానివల్ల ఇంకా అదే వస్తుందని అనుకుంటున్నాం మేము. అది మరి మా చెప్పలేదు. ఇది జగన్ గారు పాదయాత్రలో చేసిన నవరాత్రుల పథకాల ప్రకారం అది జనాలు వైసీపీ క్యాండిడేట్నే గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం. అన్ని ఎలక్షన్లో కూడా ఇప్పుడు యాజ్ యూజువల్గా మళ్ళీ వైసీపీ వస్తుంది. అధికారంలో ఉందని కాదు, జగన్ గారు చేసే ఒక ప్రతి పనికి జనాలు తోడుగా ఉంటారని. ఎందుకంటే అమ్మఒడి ఆటోకి 10,000 ఇవన్నీ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ చేయూత ఇవన్నీ అందుతున్నాయి కాబట్టి జనాల్లో ఇండియన్ వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారని, బాగా జగన్ గారికి సహకారం చేస్తున్నారని వాలంటీర్లు ప్రజల్లో నమ్మకం కలిగింది. దానివల్ల మళ్ళీ తిరుపతిలో మాత్రం వైఎస్ఆర్ గెలిచింది. ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఎవరు నిలబడినా అక్కడ కార్యకర్తలు కృషి చేసి గెలిపిస్తారు. చాలా సక్రమంగా పరిపాలిస్తున్నారు జగన్. 100కి 90% వైసీపీ గెలిచి ఈ చేసిన అమ్మఒడి ఈ కార్యక్రమాల వల్ల ఆటో వాళ్ళకి డబ్బులు వేయడం వల్ల వైఎస్ఆర్ చేయూత ఆరోగ్యశ్రీ ఇవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ వీటి ద్వారా జగన్ గారు లేదు 100కి 90%. ఈసారి వచ్చేవాడికి 10 సీట్లు కూడా వస్తాయో రావు నమ్మకం. అది చాలా అధ్వానంగా ఉంది, దుర్మార్గమైన పరిపాలన. సామాన్యులకి దారిగమ్యం లేకుండా, వ్యాపారస్తుడు వ్యాపారం లేకుండా అంతా రోడ్డు మీద పడిపోయారు. వీటి దెబ్బతో సర్వనాశనం అయిపోయారు మొత్తం. మార్పు కనపడితేనే, మార్పు ఏమైనా కనపడితేనే, మార్పు కనపడితే, మార్పు లేకపోతే జనం ఇంతే అనిపించాల్సిందే కర్మ. మార్పు కనపడాలి. మార్పు కనపడాలనుకుంటే టీడీపీకి కానీ ఇంకో పార్టీకి కానీ వేరే పార్టీ కానీ ఎన్నుకోవాలి, అప్పుడే మార్పు కనపడద్దు. అంతేగాని యథాప్రకారంగా వెళ్ళారంటే వేస్ట్. వరస్ట్ గవర్నమెంట్ ఇది. ఇంత చండాలమైన గవర్నమెంట్ ఇండియాలో ఎక్కడా ఉండదు, ఏ స్టేట్లో కూడా ఉండదు. దుర్మార్గమైన పరిపాలన. అది వాళ్ళ ఇష్టం, అది మనం చెప్పేదేం కాదు. ఎవరు వాళ్ళు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళు ఎవరు నిలబెట్టుకుని వాళ్ళు నిలబెట్టుకుని, కానీ మార్పు అంటూ మారుస్తే, మార్పు కనబడితేనే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లేకపోతే ఇంతే ఇలా అనిపించాల్సిందే, ఎవరి కర్మలు అనిపించాల్సిందే. చాలా భయంకరంగా ఉంది. వ్యాపారాలు లేవు, ఏమీ లేవు, ఆరోగ్యమే లేవు, లేబర్కి పనులు లేవు. చిచ్చిచ్చి అరాచకం ఏర్పడుతుంది. ఇండియాలో అరాచకం అంటే ఈ స్టేట్లోనే ఉంది, ఎక్కడా లేదు. నిత్యావసర వస్తువు దగ్గర నుంచి అన్ని విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.